బోయిన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను వారు కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ డిసిఎం చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, నాయకులు బోయిన ఎల్లేష్ యాదవ్, నాగుల వంశీగౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి, శాలివాన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు గోవింద్పల్లి మండలంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి వారికి ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ఈరోజు 75వ దినాన్ని జరుపుకొని వారికి ఘనమైన నివాళులు బోయిన్పల్లి మండల కేంద్రంలో సమర్పించడం అయింది. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవాన్ని అలా బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలైన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల వెలుగుల్లో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంటు, ఒకేసారి రుణమాఫీ, రాజు ఆరోగ్యశ్రీ, మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా కానీ 108 వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలైన వర్గాల కోసం చేసిన మహానేత. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.